సర్పదా కంటే సాగునీటి ప్రాజెక్టులు సీమ అవసరాలు ముఖ్యమైనవి కావా అని బీజేపీ రాష్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. జగన్ వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ రాజధానిపై స్పష్టత లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే ఆంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పోలవరం అంచనాలను ఎందుకు ఆమోదించలేదు, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీమ ప్రాజెక్టులపై జగన్ కు అవగాహన ఉందన్నారు. ప్రారంభించినటువంటి తెలుగు గంగ గాని, హందిరి నీవా గాని, గాలేరి నగర గాని అనేకమైన సౌత్రాలై ప్రారంభించి ఈ రోజు కూడా పూర్తి చేయలేనటువంటి ఈ రాయలసీమ నాయకత్వం చంద్రబాబు నాయుడు గాని జగన్మోహన్ రెడ్డి గాని ఈనాటి కూడా సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి అంశాన్ని మనం గమనించాలి. రాష్ట్రాన్ని విభజించినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్రం పైసాతో సహా పెట్టుకొని అమలు చేయవలసినటువంటి ప్రాజెక్ట్, అది జీవనాడి. పోతే పోయింది రాష్ట్రం, కనీసం పోలవరం అన్న మిగులుతుంది, పోలవరాన్ని కేంద్రం కట్టిస్తుందని ఆశపడ్డాం. ఏమిటండి కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ అంచనా ఎంతండి? 55,549 కోట్ల రూపాయలుంటే ఇందులో R&R ప్యాకేజీ 33,010 కోట్ల రూపాయలు అవసరమైతే ఈ అంచనాలు ఆమోదించమని ఎన్నిసార్లు వేడుకున్నామండి మిమ్మల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆమోదించారా? ఎందుకు ఆమోదించలేదండి? రాష్ట్రం అంటే మీకు ప్రేమ ఉందా? రాష్ట్ర ప్రజలంటే మీకు గౌరవం ఉందా? లేదే. రాయలసీమ ప్రాజెక్టులు ఎలా చేయాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అసలు మీరేం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు గురించి? మీరు ఎందుకు మీరు ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు అంచనాలని? దానికి సమాధానం చెప్పమంటే మమ్మల్ని అడుగుతారు ఎందుకు?